वेलकम बैक टू सिटी न्यूज़। करोना कटड़ी में मेडिकल आफीसर्लु एएनएमलु भागस्वामुलु कावालनी डिप्यूटी डीएमएनहेचओ जे नरसिंहनाय पिलुपुनिच्चारु। బుధవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో 40 వార్డుల పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు। కరోనా వైరస్ సంక్రమించకుండా పట్టణ ప్రజలను అప్రమత్తం చేయడంలో వైద్య సిబ్బంది మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు। మరో 6 నెలల పాటు ప్రభుత్వం సూచించిన విధంగా కరోనాపై ప్రజలను చైతన్యపరచాలన్నారు। మెడికల్ సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్స్ ఇతర రక్షణ పరికరాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు। సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ, డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ కె ప్రేమ్చంద్, డాక్టర్ జీవన్లత, ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, ఎం పున్నారెడ్డి, వెంకటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు। ఈరోజు ఏఎన్ఎంస్ అందరికీ, మన కణాల్లో ఉన్న 48 మంది ఏఎన్ఎంస్ అందరికీ కూడా ట్రైనింగ్ పెట్టి ఈ కోవిడ్ లో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ ని అప్రిషియేట్ చేస్తూ అలానే కొద్ది కాలం పాటు ఇంకా దాదాపు ఒక 6 నెలల పాటు ఇలానే కష్టపడి జాగృతగా పని చేస్తూ చేయాల్సిన అవసరం వస్తుంది 6 మంత్స్ పాటు। సో ఈ 6 నెలల పాటు జాగృతగా వాళ్ళ యొక్క జాగృతలు పాటిస్తూ కమ్యూనిటీ స్ప్రెడ్ ఈ కోవిడ్ కమ్యూనిటీ స్ప్రెడ్ లేకుండా హౌస్ హౌస్ సర్వే జాగృతగా చేస్తూ ప్రైమరీ కాంటాక్ట్స్ ని సెకండరీ కాంటాక్ట్స్ ని ప్రాపర్ గా లిస్ట్ అవుట్ చేస్తూ అలానే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ మేము ప్రొవైడ్ చేశాం। మరి ఈ లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో మరి వేరే ప్రదేశాల నుంచి మరి ఈ పాస్ తీసుకుంటారైతేనేమి లేకపోతే పాస్ తీసుకోకుండా గానీ తెనాల పురపాలక సంఘాన్ని ప్రజలు అనేక మంది వస్తున్నారు। మరి ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు ఉన్న కృషి స్పీడ్ అందరూ కూడా ఫాలో అవ్వాలి। ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చుంటే మా యొక్క ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ వాలంటీర్ కానీ మీ దగ్గరికి వస్తుంటారు వాళ్ళందరికీ తెలియజేయండి। తప్పకుండా దానికి తగ్గట్టు చర్యలు మనం తీసుకుంటాము। మరి ఏదైతే మనం 5 స్టేట్స్ ఉన్నాయో మహారాష్ట్ర, గుజరాత్ అటువంటి స్టేట్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళందరినీ కూడా పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం జగనన్న చేదోడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు। సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న చేదోడు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు। క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్నుకి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున నగదు జమ చేశారు। ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో 247.04 కోట్లు జమ చేయనున్నారు। జగనన్న చేదోడు ద్వారా నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది। రాజకీయాలు పార్టీలకు అతీతంగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది। తమ శ్రమను మాత్రమే నమ్ముకొని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు। మానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తానని పునరుద్ఘటించారు। ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు। ఇంద్రకీలాద్రిపై ట్రయల్ రన్ విజయవంతం కావడంతో బుధవారం సాధారణ భక్తులకు దుర్గమ్మ దర్శనం కల్పించారు। ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లను సమీక్షించారు। కోవిడ్-19 స్వీయ నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను దర్శించుకునేందుకు 2 రోజుల పాటు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో నేటి నుంచి భక్తులు దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇచ్చారు। ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా మల్లికార్జున మహామండప మెట్ల మార్గాన్ని సిద్ధం చేశారు। మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు సాధారణ భక్తుల క్యూలైన్లో వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నారు। మల్లికార్జున మహామండప మెట్ల మార్గంలో భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకున్నారు। క్యూలైన్లో ప్రవేశించే ముందుగానే థర్మల్ స్క్రీనింగ్ చేశారు। కాగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులకు దర్శనానికి అనుమతి ఇవ్వలేదు। అలాగే కంటోన్మెంట్ జోన్ నుండి వచ్చిన భక్తులకు కూడా దుర్గమ్మ దర్శనం కల్పించలేదు। ఆలయ పరిధిలో 3 చోట్ల థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు। మాస్క్ ధరించి శానిటైజర్ వినియోగించిన భక్తులకు మాత్రమే దుర్గమ్మ దర్శనం కల్పిస్తున్నారు। ఆన్లైన్లో పొందిన టోకెన్ల ఆధారంగా ప్రసాదాలు అందజేశారు। ఆన్లైన్ విధానాన్ని వినియోగించలేని భక్తుల కోసం అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో 9493445000 ఫోన్ నంబర్ సహకారంతో సిబ్బంది ఆన్లైన్ టికెట్లు విక్రయిస్తున్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు అనుసరించి దర్శనానికి అనుమతి ఇచ్చామని తెలిపారు। భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు।
దైవ దర్శనానికి అందుబాటులో తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మరి దేవాలయంలో కూడా నిన్న మొన్న వీళ్ళు ట్రయల్ రన్ అంతా కూడా చేసి ఈ రోజు నుంచి దర్శనాలు చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లన్నీ కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ లేదా ఇక్కడ ఈ మిగతా హారతులు గీర్తలు ఆశీర్వాదాలు ఇలాంటివన్నీ కూడా లేకుండా కేవలం దర్శనం మాత్రం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇది చక్కగా ఉంది. మరి స్థానికుడు ఇక్కడ చైర్మన్ అయ్యారు పైలాస్వామి నాయుడు గారు, వారికి దేవాలయంతో ఎంతో అనుబంధం ఉంది. మరి అలాంటి వారు చైర్మన్గా ఉన్నారు కాబట్టి చక్కగా ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు కూడా చేసే ఆయన ఆలోచన బాగా. సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, నటన అయినా ప్రజాసేవ అయినా చేసే పనిలో నూటికి నూరు పాలు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలకృష్ణ గారు 60 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆయనకు షష్ఠపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. బాలకృష్ణ నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుని 61వ వడిలో అడుగు పెడుతున్న సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లాక్డౌన్ లో కేంద్రం సడలింపులు ఇవ్వటంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమల వెంకన్న దర్శనం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త ప్రకటించింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 11 నుండి సామాన్య భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకునేలా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఒకరోజు ముందే అంటే రేపటి నుండే టికెట్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. తిరుపతిలోని 3 ప్రాంతాల్లో గల 18 కౌంటర్లలో ప్రతిరోజు 3,000 ఉచిత దర్శన టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. విష్ణు నివాసం వద్ద 8 కౌంటర్లు, శ్రీనివాసం దగ్గర 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో 4 కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఉదయం 7:30 నుండి టైం స్లాట్ దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఒకరోజు ముందుగానే తిరుపతిలో దర్శనం టికెట్లు పొందాల్సి ఉంటుంది. భక్తులు తమకు కేటాయించిన సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని టీటీడీ సూచిస్తోంది. ప్రకృతి విరామం.